ఏంటంటే ఫస్ట్ మనం ఇల్లు కట్టాలనుకుంటే పునాదుల నుంచి రావాలి. అలాగే జగన్ గారు కూడా పునాదుల నుంచి వేసుకుంటూ నిదానంగా స్టాండర్డ్గా నిలబడటానికి చేస్తున్నారు. నెక్స్ట్ కాబోయే సీఎం కూడా ఆయనే. నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకే ఒక బాధ, ఇసుక బాధ అనేది బాధపడ్డారు. కానీ ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో నెంబర్ వన్గా ఉంటుంది. మనం ఏదైనా సరే ఒక కష్టపడాలంటే మనం రేపు పొద్దున సుఖపడతాం. ఇప్పుడు కష్టపడితేనే కదా మనం సుఖపడేది. అలాగే జగన్ గారు ఇప్పుడు కొద్ది కష్టం ఏంటంటే ఇసుక అనేది ఆయన వాళ్ళ చేతిలో లేదు. కానీ చాలామంది అందరూ తాపి పనులు అందరూ ఆ చేతిలో ఆయన ఆపేశారు. ఆయన ఆపితే ఎందుకని ఆపేవాళ్ళు అయితే మరి ఆటో వాళ్ళకి 10,000 ఇస్తాడా, అమ్మఒడి పెడతాడా? ఇవన్నీ పాలన నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. వాలంటీర్లు పెట్టారు, నెంబర్ వన్ సక్సెస్ఫుల్ అయింది, అమ్మఒడి సక్సెస్ఫుల్ అయింది. మనకి ఏంటంటే ఇటువంటి రోజుల్లో పాలన ఎలా ఉందో అందరూ చూశారు. ఎన్ని ఎవరికైనా సరే సొంత ఐడియాతో ఒక పిల్లవాడికి భోజనం పెట్టారని కింద రోజుల్లో ఎలక్షన్ కొంతమంది రాజకీయ నాయకులు కింద ఈసారిలో ఎవరిని పెట్టారని. కానీ జగన్ గారికి అంత ఆలోచన వచ్చిందంటే రేపొద్దున కాబోయే రోజుల్లో కూడా పేదవాడు అనేవాళ్ళు లేకుండా చేస్తాయిగా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అని ఆయన చేసింది చాలా ఉపకారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అని రాబోయే రోజులు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన్ని తప్పు పడుతున్నారు. అందరూ తప్పు పడకూడదు. ముందు ఏంటంటే కష్టాన్ని నమ్ముకుని వచ్చాడు ఆయన. కష్టాన్ని ఎవరు ఎవరు ఎలా కష్టపడుతున్నారో ఏంటి అనేది తెలుసుకుని నిదానంగా చేస్తున్నాడు. కానీ ఇసుక అనేది అంటారా, ఆయన వాళ్ళ చేతిలో లేదు. అది మనకి ఇన్ని సంవత్సరాలు అయింది, ఏనాడైనా వార్తల్లో అవన్నీ మనకి నదులు ఎన్ని ఉన్నాయని, అన్ని నదుల్లో బాగా వచ్చిందంటే ఆయన రావటం వల్ల ఆయన అడుగు. ఇప్పుడు మన రాజుని ఎన్నుకోవాలంటే ఆయన బలాన్ని ఆయన రాజ్యాన్ని పాలిస్తాడో లేదనేది చూసుకోవాలి. ఆయన పాలన బాగుంది కాబట్టి దేవుడు కరుణించి అన్ని వర్షాలు రప్పించాడు, అవన్నీ చేశాడు. అంతకుముందు కరువు చూశారు కదా, అందరూ చూశారు కరువు ఎలా ఉంది. ఏంటంటే ఆయన ఏంటంటే ఒక రాజు ఉన్నాడు అంటే ఆయన అందాన్ని చూస్తాడు, ఏది లోటు లేకుండా అయినా చూస్తాడు. గుణవంతుడు, నెంబర్ వన్ని పాలన చేస్తున్నాడు. కానీ కంగారు పడకూడదు. అందరూ ప్రతి ఒక్కరు కంగారు పడి నోరు జారేస్తున్నారు. అమ్మఒడికి 15,000 ఇచ్చాడు. పిల్లలు ఏమంటున్నారు, మా మామ ఇచ్చారు, ఇదేంటి మా మామయ్య ఇచ్చారు నాకు డబ్బులు, నాకు బట్టలు కొంటారా కొంటారు. కానీ ఆ రోజుల్లో కరువు కాలమైనా సరే బట్టలు కొంటానికి డబ్బులు లేవు తల్లిదండ్రుల దగ్గర. అట్లా ఆ టైంలో అమ్మఒడి అని చెప్పి రావటం వల్ల పేదవాడు, ప్రతి పేదవాడు పండగ టైంలో బట్టలు కొనుక్కొని నా డబ్బులు నాకు ఇస్తావా, మా మామయ్య ఇచ్చిన డబ్బులు అన్నట్టుగా మాట్లాడారు పిల్లలు. ప్రతి పిల్లవాడు ఏంటి ఎందుకు సొంతంగా ఏముంది, మా పిల్లాడే అడిగాడు బట్టలు కొంటావా కొనవా, జగన్ అన్న వేసిన డబ్బులు ఉన్నాయి మా కొనపడానికి, ఏంటి సైకిల్ కొనాలి. కానీ ఇంట్లో పనికొచ్చే వస్తువు కొన్నారే కానీ వృధా చేసేది ఏదీ లేదు. మద్యపానం అంటారా, తాగినోడు తాగుతాడు. చాలామంది మందు లేనివాడే బాధపడుతున్నాడు. కానీ మంచి పని చేసినోడు మటుకి బాగుంది. ఆటో డ్రైవర్లు తాగి పట్టుకుంటే మటుకి 10,000 వేస్తున్నారు. అది నెంబర్ వన్గా ఉంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు తాగి తోలతాగి భయపడుతున్నారు. రూల్స్ తప్పితేనే, రూల్స్ ప్రకారంగా వెళ్తే ఎవరేస్తారు సార్? మనం ఇప్పుడు అమ్మఒడి కొంతమంది పర్లేదు అంటున్నారు. దాంట్లో మిస్టేక్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఒకవేళ ఇక్కడ కాకుండా వేరే ఏరియాలో ఉన్నా అది కానీ వల్ల మిస్టేక్ అయిందే తప్ప ప్రతి ఒక్కరికి పడింది. ఆటో వాళ్ళకి అంటారా, ప్రతి ఒక్కరికి పడింది. సొంత డ్రైవర్కి ఎవరివ్వరు కదా, సొంత ఆటో ఉన్న వాళ్ళకే వేస్తారు. అలాగే సొంత ఆటో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పడింది. దాంట్లో అయినా డ్రైవర్కి అనేది కష్టం. ఇప్పుడు ఆటో ఉంటేనే కదా వేసేది, దాని వాళ్ళంగా ప్రతి ఒక్కరికి పడింది. నెక్స్ట్ కాబోయే రోజుల్లో కూడా నెక్స్ట్ కూడా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి అయితేనే మాకు బాగుంటుంది. చాలామంది తగ్గారండి తాగటం వల్ల. ఏంటంటే ఒక్కసారి ఎత్తేయకుండా, కానీ జగన్ గారి పాలన ఏంటంటే జగన్ గారి ఆలోచనతో ఆపారు. ఒక్కసారి బంద్ చేశారనుకోండి, మందు డైలీ డాక్టర్లు చెప్తారు ఒక్కసారి తాగకుండా మానమాకండి అమ్మ, నిదానంగా మానని అన్నారు. అలాగే జగన్ గారు ఆలోచనతోనే నిదానంగా మానిపిస్తాకి అలాగే రేట్లు పెంచి నిదానంగా తాగేస్తున్నారు. తాగిస్తున్నామంటే నిదానంగా తాగుతున్నారే తప్ప నిదానంగా మానేస్తున్నారు కూడా చాలామంది. ఇప్పుడు ఇంట్లో గడపాలంటే ఏమవుతుంది, 150 రూపాయలు. ఈ రోజుల్లో 150 వల్ల ఏంటంటే 150 రూపాయలు తాగేవచ్చు. కానీ ఆలోచిస్తాడు, ఆలోచించేవాడు ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు పాలన అంటే ఆయన స్వార్థం సార్. నేను పక్క చెప్పాలంటే మేము ఎన్నో పనుల కోసం తిరిగాం, ఒక్క పని ఏది చేయలేదు. వాళ్ళకి మట్టికి వాళ్ళకి చేసుకున్నారు. అండి మా వార్డు కౌన్సిలర్ ఉన్నారు, మా వార్డు కౌన్సిలరు ఆయన కావాల్సిన వాళ్ళకి ఆయన చేసుకున్నారే కానీ ఒక్కరికి కూడా పలానోళ్ళకి వచ్చి మా ఏరియాకి వచ్చి ఒక్కటి జరిగిందా అని అడగండి, ఇంతవరకు లేదు. నిన్న కాక మొన్న వచ్చారు నాని గారు, మా ఎమ్మెల్యే నాని గారు అని వచ్చారు. ఆయన పరిపాలనలోనే సిమ్మెంట్ రోడ్డు వేయించారు. వార్డు కౌన్సిలర్ ఇంకా అవ్వలేదు, అంటే ఎలక్షన్లో అవ్వలేదు. అయినా సరే మా వార్డు కౌన్సిలర్ పరిపాలన మంది, మన రోడ్లు అది ఎంతమంది బాధపడినా కానీ దగ్గర 15 లక్షలు పెట్టి రోడ్డు వేయించారు. ఇప్పుడు మీకు కావాలి మా ఏరియాలో తీసుకెళ్ళి చూపించమన్నా చూపిస్తాను. కొత్త రోడ్డు దగ్గర దగ్గరగా 2 లక్షలు అయింది.
అన్ని రక్షణలు నాని గారు చేశారు అంటే గొప్ప అద్భుతమైన ఆయన ఎప్పుడే సరే ఒకసారి ఎమ్మెల్యే గారు ఏంటంటే 10 మంది ఏంటి అక్కడ నుంచున్నారు ఏంటి అంటే వచ్చి సమస్య ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనేది వచ్చి చూడాలి. నాకెందుకులే అని ఫోన్లో చెవిలో పెట్టుకుని వెళ్ళిపోవడం వల్ల ఆయన పెద్ద నాయకుడు ఏమవరు. కానీ నాన్నగారు అక్కడ 10 మంది ఉన్నారేంటంటే ఏంటి అక్కడ ఏం జరుగుతుంది పద అని చెప్పి డైరెక్ట్గా వచ్చి అక్కడ సమస్య తెలిసిన వ్యక్తి మా నాని గారు. మా వెంకటరామయ్య పేరు నాని గారు అంటే మాకు చాలా అభిమానం. వాలంటీర్లు నంబర్ వన్ సార్, వాలంటీర్లే మంచి ఐడియా. ఇంతవరకు ఇప్పుడు 40 ఏళ్ళు నాకు ఇండస్ట్రీ ఉందని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు, 40 ఏళ్ళు రాజకీయం ఉందన్నారు. ఆయన సొంత పెత్తనంగా ఒక్కటైనా ఇదిలో పెట్టడమో చెప్పమనండి. నేను అడుగుతున్నాను ఒక డ్రైవర్గా, నేను అడుగుతున్నాను ఒక సొంత పెత్తనంగా ఏదైనా సరే ఒక్కటి పెట్టారేమో అడగనండి. ఎలక్షన్ల టైంలో అదంటే ఆడపడుచులకి పంచుపు కొంక అని పెట్టారు, పసుపు కొంక అని పెట్టారు, పెట్టారు ఇచ్చారు ఇవ్వలేదని అంటలేదు. కానీ అదే ముందు చేయొచ్చుగా, ఎందుకు చేయలేదు? ఎలక్షన్ టైంలో ఇచ్చారు 10,000 ఇచ్చారు, అదేది అది ఆడపడుచులు అని చెప్పి పసుపు కొంక అని చెప్పి పెట్టారు. అదే సొంతంగా ఇబ్బందిగా ఉంది ఇలాగ అమ్మఒడి అని, లేదంటే ఏదో సొంత పెత్తనంగా పెట్టచ్చు కదా, సొంత ఆలోచనతో పెట్టచ్చు కదా, అదేం పెట్టలేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.